నా పేరు నందు. సో బేసికలీ ఆడియన్స్కి నేను ఇలా నన్ను ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను పిలవడానికి కారణం జోసేపట్ల రాజశేఖర్ శర్మ గారు, వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, మోర్ ఆర్ లెస్ లైక్ బ్రదర్ ఆయన నాకు. అదే కాకుండా శ్రీ, వెరీ వెరీ డియర్ ఫ్రెండ్. టీజర్స్ చూశాను, శ్రీ ఈ రోజుల్లో చూపించిన ఎనర్జీ ఏమాత్రం తగ్గకుండా 6 సినిమాలు 60 సినిమాల వరకు ఇదే కంటిన్యూ చేస్తాడని అనిపిస్తుంది. సూపర్ బ్రదర్, ఆసమ్ టీజర్స్. అండ్ జోషి భట్ల గారు, రీ రికార్డింగ్ మీరే చేశారుగా, చాలా బాగా చేశారు, ఎక్స్ట్రాడినరీగా ఉంది రీ రికార్డింగ్. అండ్ ట్రైలర్స్ కూడా బాగున్నాయి డైరెక్ట్ గారు. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిలిం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. రాజ్ కందుకరి గారు ముందు ప్రొడ్యూసర్గా యూనో మనందరికీ పరిచయం, ఈ సినిమాతో డైరెక్టర్గా కూడా మారారు. సో ఆయనకి ఒక డైరెక్టర్గా కూడా మంచి పేరు రావాలని, సినిమా మంచి కలెక్షన్స్తో ఆయనకి డబ్బులు తెచ్చిపెట్టాలని, మళ్ళీ మళ్ళీ సినిమాలు చేసే ధైర్యాన్ని యూనో శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అక్కడ పాటలు అన్నప్పుడు శాస్త్రి గారి పేరు కనబడింది. సో ఈ పాటల గురించి ఇంకా నేను చెప్పడం చాలా చిన్నదైపోతుంది అని చెప్తే, సో మంచి మంచి లిరికల్ వాల్యూ ఉన్న పాటలు ఖచ్చితంగా ఉన్నాయని అనుకుంటున్నాను. అండ్ జోసేపట్ల గారు ఇంకా మంచి సినిమాలు చేయాలి, శ్రీ ఒక హాఫ్ సెంచరీలు సెంచరీలు కంప్లీట్ చేసుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఐ విష్ ఆల్ ద టీమ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ స్వీట్ పీపుల్, నాకు చాలా ఆప్తులు. ఐ థింక్ రాజకందుకూరి గారు మా అరవింద్ 2 షూటింగ్ అప్పుడు వచ్చారు గోవాలో, అండ్ హీ హాస్ సచ్ అ ప్లెజెంట్ ఫీల్ అబౌట్ హిమ్. అండ్ సినిమా అంటే ప్యాషన్, ఏదో చేయాలి అని ఇండియాకు వచ్చి ఫస్ట్ ప్రొడక్షన్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ రాజ్ గారు. అండ్ ద మోస్ట్ స్వీటెస్ట్ డార్లింగ్ శ్రీ, ఏంటి ఐ థింక్ మన అరవింద్తో మోసం జరిగింది, ఏంటి ఆ డ్యాన్స్లు, ఏంటి ఇదేంటి? ఐ థింక్ మన సినిమాలో కూడా ఇంత డ్యాన్సులు పెట్టాల్సిందేమో. చాలా బాగా చేశాడు. ఐ థింక్ సచ్ అ బ్రైట్ ఫ్యూచర్. ఈ మధ్యకాలంలో వచ్చిన యాక్టర్లో కష్టపడి సినిమాల్లో ఒక హీరోగా నిలదొక్కాలని ఒక కసి, ఐ థింక్ ఆ ప్యాషన్ ఐ థింక్ శ్రీలో ఉంది. అండ్ అది అగైన్ గోల సినిమా గోల గోలగా కనబడుతుంది. ఐ థింక్ ప్రతి ట్రైలర్స్ చూశాను, ట్రైలర్స్లో ద కామెడీ టైమింగ్ దట్ నువ్వు ఇచ్చిన కామెడీ టైమింగ్ అద్దరిపోయింది. అండ్ డ్యాన్స్ చింపేసే బాస్, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ జోసెఫ్ భట్ల గారు మ్యూజిక్ చాలా బాగుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ మోర్ సాంగ్స్, బట్ ఈ ఫస్ట్ సాంగ్ ఎంటర్టైనింగ్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది, కెమెరా వర్క్ చాలా బాగుంది. సో ఐ థింక్ ఓవరాల్గా నాకు సినిమా పిక్చర్ కనిపిస్తుంటే పక్కా కమర్షియల్ హిట్ లాగా అనిపిస్తుంది. సో ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఇది అంటే జనరల్గా ఆడియో రిలీజ్ చేసేది అందుకు, యూ వాంట్ టు గెట్ ద ఫస్ట్ రెస్పాన్స్. అండ్ ఫస్ట్ రెస్పాన్స్ ఐ థింక్ ద హీరోయిన్ ఇస్ లుకింగ్ బ్యూటిఫుల్, తషు యూ లుకింగ్ వండర్ఫుల్, అండ్ శ్రీ ఇస్ డ్యాన్స్ అండ్ కామెడీ, ఇవన్నీ ఉన్నాయి. సో ప్యాకేజ్గా దిస్ ఇస్ అ మూవీ ఫర్ దిస్ ఇయర్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా ఆడియో మంచి హిట్ అవుతుంది. ఇది ఈ రోజుల్లో క్రాష్ చేసినా ఆశ్చర్యపోలేదు అనిపిస్తుంది, ఎందుకంటే ఈ రోజుల్లో సాంగ్స్ అంతగా అనిపించలేదు నాకు. ఈ సెకండ్ సాంగ్ చూస్తే మంచి సాహిత్యం ఉంది, డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుందని మనసారిగా కోరుకుంటున్నాను. ఐ విష్ గ్రేట్ సక్సెస్. ఎందుకంటే నా డైరెక్టర్ డెబ్యూ నాకు ఆశ్చర్యపోయింది నేను రాజశేఖర్ గారు. నో నో, ఐ మీన్ ఇట్, ఆయన షార్ట్ టేకింగ్ కానీ మేకింగ్ కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ యూనో ఈజ్ ఏ పక్కా కమర్షియల్ డైరెక్టర్. అండ్ అది నేను చూస్తున్నాను తెలిసింది. అండ్ ఐ సపోజ్ ఆడియో ఇస్ కన్సర్న్ అంటే నేను ఇంకా ఫుల్గా వినాలని జడ్జ్ చేయలేదు, బట్ విన్నంత వరకు చాలా బాగున్నాయి. అంటే నేను ఎక్కువ చెప్పడానికి మొత్తం వినాలి బేసికలీ. అండ్ అపీలింగ్గా ఉంది. అండ్ లిరిక్స్ ఆఫ్ కోర్స్ సీతారామ శాస్త్రి గారు ఈ మాటలు రావు. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ అండ్ తోష్ స్పోర్ట్స్ తాషు, శ్రీ అయితే అసలు మామూలు పోగిరోళ్ళని ఉన్నాడు, తాషు అయితే ఆస్టీస్గా షీఈస్ గుడ్ షీ సెన్షియస్. And I wish the entire team a great success. Well, I'm here to wish my 3 of my very good friends, Ashu Kaushik, Shri and Raj of course. And I wish them all the best. May this film come out with flying colors. And I love all the songs and especially the lyrics. I don't understand, but it's beautiful. Good evening, everyone. firstly, thank you, Raj sir, for calling me here. It's a real pleasure.
The thing is, I'm here for two of my favorite people, my best friends, Tashu and Shri, both my sweethearts. And it's their film, special day for them. So I'm here for them to support them. And I'm wishing you guys all the very best. In fact, the entire team. I've seen the trailers, they look fab. And Tashu, oh my God, you done so well. And Shri, you've done a good job too. So let's just wish them luck and please encourage them. I'm sure Golasino will really turn out to be a huge hit for you guys. Thank you. నవరసాల్లో కూడా ఆబాల గోపాలాన్ని రంజింపజేసే హాస్య రసం ఒకటి. మిగిలిన రసాలన్నిటికీ వయో పరిమితులు ఉంటాయి, కానీ పసిపిల్లల దగ్గర నుంచి పండు వృద్ధుల వరకు మనసారా హాయిగా నవ్వుకోగలిగిన ఏకైక రసం హాస్య రసం. ఈ చిత్రంలో అంతర్లీనంగా ప్రవహించే ప్రధానమైన రసం హాస్య రసం. కనుక ఈ చిత్రానికి మొదటే 50% మార్కులు పడిపోయినాయి. రెండవది, దర్శకుడిగా మొట్టమొదటిరోజు అతను కథ చెప్తున్నప్పుడు, తమ్ముడు కథ చెప్తున్నప్పుడు, తర్వాత ట్యూన్లు వినిపించినప్పుడు, మొదటి రెండు యాసిడ్ టెస్ట్లో కూడా దర్శకుడిగా నువ్వు పాస్ అయిపోయావు. నిజంగా ఇది నువ్వు మొదటిసారి దర్శకత్వం చేస్తున్నట్టు నాకు అనిపించలేదు అని మనస్ఫూర్తిగా చెప్పాను. సాధారణంగా మెరమెచ్చలకి మాట్లాడే మనిషిని కాదు, నా మనసుకు అంతరంగా నాకు తోచేది అది చెబుతాను. చాలా మటుగా సత్యమే అయి ఉంటుంది. ఈ చిత్రం నిశ్చయంగా విజయవంతం పొందుతుంది. దానికి కళలన్నీ మనం ఇప్పుడు చూసాం. ఈ సందర్భంలో ముఖ్యంగా ఎప్పుడైనా మామూలుగా రొటీన్గా మాట్లాడి ఉండే సభల్లో ఏదో ఒక కొత్తదనాన్ని అవకాశం వెతుక్కుంటుంటాను, దొరకకపోతే దొరకపుచ్చుకుంటుంటాను. ముఖ్యంగా ఈ వేదిక మీద ఇవాళ నాకు కావాల్సింది, ఇందాక నాకు కనిపించిన ఆ యువతరం కథానాయకులందరూ కూడా కావాలి. రాజా, నందు, వంశీ, కమల్, ఇంకా ఎవరున్నారు, రాహుల్, అందరూ, రామ్ కి, వీళ్ళంతా కావాలి. ముఖ్యంగా ఇవాళ తెలుగు చిత్రరంగం యువరక్తంతో పరవళ్ళు తప్పుతోంది, యువతతో ఉత్సాహంగా ఉంది. మీ అందరికీ మీ ఎనర్జీ, మీ ప్యాషన్ ఈ స్పష్టంగానే తెలుస్తోంది. రాజా, వేదిక మీదకి రా. మీ అందరూ భవిష్యత్తులో చాలా చక్కగా ఎదుగుతారు. ఇవాళ ఈ అవకాశాన్ని తీసుకున్న కారణం ఏంటంటే, అందరూ ఒక కుటుంబంలాగా చక్కని ఆరోగ్యకరమైన స్పర్ధ ఉంటూ, స్పర్ధయా వర్ధతే విద్య అంటే అర్థం స్పర్ధ చాలా అవసరం. స్పర్ధ అంటే ఒక రకంగా మనం ఈర్ష్య అని చెప్పుకోవచ్చు. ఈర్ష్య అంటే అర్థం ముందర ఒక విలువని గుర్తించగలగటం, ఆ గుర్తించిన విలువ చేత గౌరవింపగలగటం అంతే తప్ప, మనం గుర్తించిన విలువని చెరిపేసేసి అది చిన్న గీత చేసేసి మనం పెద్దవాళ్ళం అవ్వడం కాదు. ఇటీవల కాలంలో ఆరోగ్యకరంగా కనిపిస్తున్న ట్రెండ్, ఇవాళ ఇక్కడ ఇంతమంది సమావేశం అవడం, ఇదంతా కూడా ధర్మపథం నిర్దేశించింది ఆల్రెడీ కూడా. ఇది మీరు దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మీ అందరికీ ఈ చిత్రరంగంలో చాలామందికి చోటు ఉంటుంది. ఇది పుష్ప విమానం. ఇక్కడ అభద్రతా భావం అవసరం లేదు. మీ అందరూ కూడా తొలి యవ్వనంలోకి అడుగు పెడుతున్న వాళ్ళు. మేము అందరూ ఇంకా భవిష్యత్తు ఉంది. మీరు ఉదయిస్తున్న సూర్యుళ్ళు.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆదిత్యుడిలాగా అనంతగోటి ఆదిత్యుని చూపించి తెలుగు చిత్ర పరిశ్రమ తాలూకు తేజస్సుని అందరికీ చూపించడం కోసం మిమ్మల్ని ఇక్కడ అందరిని పిలిచాను. అందరి ముఖాల్లోనూ ఆ సౌందర్యం ఆ తేజస్సు కనిపిస్తున్నాయి. శ్రీ చక్కగా చేశాడు. దర్శకోసం కూడా అమ్మాయి చాలా బాగా చేసింది. కాకపోతే ఈ భామలంతా కూడా వారంతా ఇంకొక భాష నుంచి వచ్చారు. ఇది వాడు సొంతలుగా చేసుకుంటారా సత్రంగా చేసుకుంటారా అని కాదని చెబుతుంటుంది. నా మిత్రుడు మా గురుగారు అబ్బాయి రాజశేఖర్ తన ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ గౌతమ్ బుద్ధ చేసేటప్పుడు కానీ లాస్ట్ సినిమా యుఎస్లో చేసేటప్పుడు నేను అన్నాను బాబాయ్ ఎందుకు రిస్క్ తీసుకుంటామని. నేను అది చూశాను సినిమా, కానీ ఈ సినిమా చూస్తే తను డైరెక్ట్ చేస్తున్నాను నాకు, నేనే ఓపెనింగ్కి వెళ్ళాను, నేనే క్లాక్ కొట్టాను, నాకు అప్పుడు దాకా తెలియదు తను డైరెక్ట్ చేస్తున్నాను. నేను అక్కడికి వెళ్ళాక అడిగాను ఎవరు డైరెక్టర్, బాబాయ్ నేనే అన్నాడు. నేను షాక్, ఎందుకంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చేయొచ్చు, డైరెక్ట్గా చేయడం అంటే టోటల్ డబ్బు తను పెట్టి రిస్క్ తీసుకోవడం అనేది చాలా హై రిస్క్. కానీ ఇప్పుడు ట్రైలర్స్ సాంగ్స్ చూసిన తర్వాత డెఫినెట్గా ఈ సినిమా తనకి ఎంత డబ్బు వస్తుందో నాకు తెలియదు కానీ సక్సెస్ అవుద్ది. బట్ డైరెక్టర్గా మాత్రం డెఫినెట్గా తనకి సినిమాలు వస్తాయని మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే తన అల్టిమేట్ గోల్, తను చాలా సరదాగా ఉంటాడు, సరదాగా మేము బయటికి వెళ్తాం, తను ఎంజాయ్ చేస్తాడు, లైఫ్ని రాయల్గా బతకడం తెలుసు తనకి. అంటే తనకన్నా ఆస్తి గల వాళ్ళు చాలామంది ఉండొచ్చు కానీ తను బతికే స్టైలు, తను తిరిగే కార్లు, ఏ ఫస్ట్ కారు వచ్చినా సరే ఎంత హై లెవెల్ కారు వచ్చినా తన దగ్గర రావాలి, 3 నెలలు తిరుగుతాడు, అమ్మేస్తాడు, మళ్ళీ కొత్త కారు ఏది వచ్చినా సరే అది 1 కోటి రూపాయలు అవ్వచ్చు, 2 కోట్లు అవ్వచ్చు. అంటే తను అంటాడు బాబాయ్ సంపాదించిన డబ్బు మనం ఎంజాయ్ చేస్తేనే అది మంది, మంది కాకపోతే అది కాదు. నోనో అంటే అందరు సంపాదించవచ్చు కానీ వాళ్ళు ఖర్చు పెట్టేది వాళ్ళ డబ్బు, మిగతాది వాళ్ళది కాదు. కానీ మా బాబాయ్ది తను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, తను కష్టపడుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, మళ్ళీ ఫ్యూచర్లో వెళ్తా ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చూశాను అందరు యంగ్స్టర్స్ అండ్ హీ హాస్ గివెన్ ఎ వండర్ఫుల్ ఛాన్స్ అందరికీ, కొత్త వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఒక భవిష్యత్తు కూడా చూపిస్తున్నాడు. అంటే తనకి ప్యాషన్, సినిమా అంటే విపరీతమైన ప్యాషన్. నేను ఎప్పుడు డిస్క్రైబ్ చేస్తాను కానీ ఎప్పుడు నా దగ్గరికి వచ్చి సినిమా స్టార్ట్ చేసి ఫినిష్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. నేను చూస్తూ ఉంటాను తను ప్రవాహంలో వెళ్ళిపోతున్నాడు. మేము ఎందుకంటే మేము ఓల్తారం ఇవాళ ప్రవాహంలో మేము ఇవ్వలేమని మాకు తెలిసి మేము దూరం నుంచి ఒడ్డు నుంచి చూస్తా చెప్తూ ఉంటాం. బట్ తన ప్రవాహం ప్రాబ్లం ఉన్నా కూడా దాటేసి మళ్ళీ హ్యాపీగా బాబాయ్ ఐఎమ్ సేఫ్, లేకపోతే కొంచెం పోయింది పర్వాలేదు నో ప్రాబ్లం. అంటే ఒక ప్యాషన్ దీని మీదే కాకుండా బయట సంపాదించుకొని ఆ డబ్బుని తన ప్యాషన్ కోసం తను ఏదైతే కావాలనుకుంటున్నాడో దాంట్లో ఆనందాన్ని ఎత్తుతున్నాడు. డెఫినెట్గా ఈ యొక్క ఈ క్రమంలోనే తను డైరెక్టర్గా అవతారం ఎత్తాడు. డెఫినెట్గా అది మంచి ఫ్యూచర్ ఇస్తుందని నేను నమ్ముతున్నాను. సాంగ్స్ చాలా బాగున్నాయి, అలానే ఆర్టిస్ట్ ఆ రెండో సాంగ్ కూడా తౌషు వాళ్ళది కానీ అసలు అశ్లీలం అనేది లేకుండా టోటల్ రొమాంటిక్ కానీ ఎంజాయ్మెంట్ కానీ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ డైరెక్ట్గా వీలైతే నాకు ఈ సినిమా తర్వాత మరి తను నాకు చేస్తాడు డెఫినెట్గా, అంటే నేనే ఆ ఛాన్స్ తీసుకుంటాను. నేను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే మా గురువు గారి సినిమా ఆయన స్టార్ట్ చేశారు, ఆ ధర్మపద అనేది ఆయన ఏం పెట్టినా కూడా అన్నీ ఆటోమేటిక్గా పెరుగుతా ఒక వృక్షంలాగా పెరిగి మహావృక్షం అవుతాయి. అటువంటిదే ఈ సంస్థ. డెఫినెట్గా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ క్రూకి మెంబర్స్ అందరికి కూడా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రాజే ఎప్పుడు మేము ఎన్ని బొచ్చులు లేస్తున్నా ఆయన నవ్వే సమాధానం చెప్తుంటాం. కరెక్ట్ అయిన పోర్ట్ఫోలియోలోకి వెళ్ళారు ఈరోజు. ఎందుకనంటే డైరెక్టర్ అనే వ్యక్తికి ఎప్పుడు టెన్షన్ ఉండకూడదు, టెన్షన్ కనిపించకూడదు. అసలు పైన ఏదో పడిపోతుందన్నా కానీ అది పడితే అక్కడే ఆగుద్ది అనే కాన్ఫిడెన్స్ కావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉండేటువంటి వ్యక్తి రాజా. ఎందుకంటే అశోక్ అన్నట్టు బుద్ధ సినిమాని గురించి వినయం పెట్టి వచ్చిన తర్వాత మనం చెప్పాడు ఏంటనే అంత దైవత్వంలోకి వెళ్ళిపోయేవారు నాన్నగారు సరే ఇది నువ్వేంటి అని చెప్పినంటే లేదులే దాని బెనిఫిట్స్ దానికి ఉన్నాయి, దాని పేరు చూడండి. తర్వాత నిజంగా సినిమా చూసిన తర్వాత అలాగే ఫీల్ అయ్యాం. కథ నాది కాదు, ఇది ఒక లైన్ మాత్రం విన్నాను. అంజీబాబు అనే వ్యక్తి ఒక లైన్ చెప్పాడు, నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను. అయి స్క్రీన్ ప్లే నేను రాసుకున్నాను, దానికి ఒక 8 మంత్స్ వర్క్ చేశాను ఈ స్క్రీన్ ప్లే మీద. చేసిన తర్వాత శ్రీ నాకు పరిచయం అయ్యాడు ఈ రోజుల్లో సినిమా రిలీజ్కి ముందు. నేను చెప్పాను నీకు ఖచ్చితమైన భవిష్యత్తు బాబు, నువ్వు హిట్ అవుతావు, నీతోటే తీస్తాను అన్నాను శ్రీతో. అతని సినిమా రిలీజ్ కాలేదు, అది
ఆడుతుందో లేదో ఎవరికి తెలియదు. శ్రీతో కమిట్ అయ్యాను రిలీజ్కి 1 వీక్ ముందు. రిలీజ్ అవ్వగానే ఫస్ట్ డే మార్నింగ్ 9:30కి రివ్యూ చూసి, సినీగోయర్.com రివ్యూ చూసి 3.5 స్టార్స్ ఇచ్చారు ఈ రోజుల్లోకి అని నేనే అతనికి చెప్పాను. చెప్తే సార్ మీరు నన్ను గుర్తుపెట్టుకుని చేశారు, మీతో నేను సినిమా చేయాలనుకుంటున్నాను వచ్చాడు. అదే రోజు అడ్వాన్స్ ఇచ్చాను అతను. ఇది జరగడం అనేది చాలా యాదృచ్ఛికం అనుకుంటుంది. అది ఒక 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 జర్నీ ఆశ్చర్యంగా ఉంటుంది నాకు. లాస్ట్ 7-8 మంత్స్ అతనితో ఈజ్ ఎ వండర్ఫుల్ బాయ్, వెరీ ఎనర్జెటిక్. అండ్ ఈ సినిమా నేను మొదటిసారిగా డైరెక్ట్ చేయడానికి హీరో అనేవాడు చాలా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది డైరెక్టర్కి, బికాజ్ నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాను, అతనికి అది సెకండ్ సినిమా అంతే. కాబట్టి మా ఇద్దరి మధ్య పర్ఫెక్ట్ సింక్ ఉంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. నాకు ముందుకు వెళ్ళడానికి చాలా హెల్ప్ చేసింది అది. అలాగే నాకు ఇండస్ట్రీలో నాకు ఒక పెద్ద అన్నయ్య, అంటే నా అన్నయ్య అన్నిటికన్నా ఎక్కువ సరస్వతి పుత్రులు, మా అన్నయ్య శ్రీవేంద్ర అన్నయ్య. అండ్ లెఫ్ట్ సైడ్ అన్నయ్య ఉంటే రైట్ సైడ్కి నా బాబాయ్. బాబాయ్ నాకు అంటే వామ్త్, నేను మీకు సభాముఖంగా చెప్తున్నాను, అర్ధరాత్రి 2 గంటలకు లేపిన ఇదే చెప్తాను. నేనంటే ప్రాణంతని తను. తనకి నాకు ఉన్నటువంటి అనుబంధం చాలా తక్కువ మందికి తెలుసు. ఎక్కడున్నా ప్రపంచంలో నేను తన బాబాయ్ అంటాను, తనని బాబాయ్ అంటాడు. January 1st ఎక్కడున్నా ప్రపంచంలో, నేను US ఉంటే కూడా December 27, 28 వచ్చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ నాడు తను కలవాలి. తను ఎక్కడైనా ఉంటే కూడా నేను ఆ ఊళ్ళో నేను కలుస్తాను. January 1st ఇద్దరం కలుస్తాం. నాకు ఇటువంటి అండదండలు, ఇటువంటి ఆప్యాయతలు, ఇంత ఎఫెక్షన్ నాకు ఉన్నప్పుడు నాకు డెఫినెట్గా నాకు చాలా ధైర్యంగా ముందుకెళ్ళాను. అలాగే నేను మొట్టమొదటిసారి డైరెక్ట్ చేసిన నా టీం ఎక్స్ట్రాడినరీ టీం నాకు దొరికారు. అందులో ఈ లైఫ్ ఈజ్ మ్యూజిక్ సినిమాకి దానికి జోసిపట్ల నా దగ్గరికి వచ్చి, సార్ నా పేరు రాజశేఖర్ అండి, నేను మీకు మ్యూజిక్ చేస్తాను అన్నాడు. అంటే ఒక 2 సిచ్యువేషన్ చెప్పి చేసుకురమ్మన్నా. ఇమీడియట్గా వితిన్ 4 or 5 hours చేసుకుని వచ్చాడు నా దగ్గరికి. వస్తే నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అయ్యి ఒక లైన్ నాకు ఏదైనా ఒక సాంగ్ నాకు ఒక ట్యూన్ కట్టి పెట్టండి అన్న. నెక్స్ట్ డే కల్లా 4 ట్యూన్స్ కట్టి పెట్టారు. పెట్టమే కాదు ఆయన అథారిటీతో మాట్లాడుతున్నాడు. ఏమిటంటే మీరేంటి, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ అంటే, ఈజ్ ఎ డాక్టరేట్, ఈజ్ ఎ PhD ఇన్ డ్యాన్స్, ఈజ్ PhD ఇన్ మ్యూజిక్, ఈజ్ PhD ఇన్ లిటరేచర్ సాంస్క్రిట్. సామాన్యుడు కాదని అతని విద్యను మనం గౌరవించాలి. అతను చెప్పి నేను యూఆర్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ అన్నాను. ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చారు. ఇదే కాదు, రీ రికార్డింగ్ త్రూ అవుట్ మూవీకి ఎంత ప్యాషన్తో వర్క్ చేశారు ఆయన. నాకు అలా చెప్పుకుంటూ వస్తే ఆర్టిస్టుల పరంగా ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు వీళ్ళందరూ, రజిత గారు, కరాటి కళ్యాణ్ గారు, జైవాణి గారు, అసలు ఎవరేంటి యూనిమిట్, అండ్ శ్రీలక్ష్మి గారు, గిరిబాబు గారు, కోట శ్రీనివాసరావు గారిని నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేయడం ఏంటండి, నేను చేశాను ఆయన మెయిన్ విలన్ ఈ మూవీకి. ఆయన వెళ్ళే రోజు నన్ను గట్టిగా దగ్గర తీసుకొని, రాజశేఖర్ నువ్వు అసలు మొట్టమొదటిసారి సినిమా డైరెక్ట్ చేసిన నాకు అనిపించలేదయ్యా, నేను ముందు చెప్పలేదు, నీతో 10 రోజులు పనిచేశాక 10th ఇవ్వాలని చెప్తున్నాను నేను. ఐఎమ్ వెరీ అది నాకు ఒక బ్లెస్సింగ్. అది అంత పెద్ద సీనియర్స్ నన్ను రండం అనేది నా బ్లెస్సింగ్. అది అలాగే గిరిబాబు గారు, పృథ్వీ, అదృష్టరఘు, సుమన్ శెట్టి, అందరూ ఇంత, వీళ్ళందరూ కూడా నాకు 3rd సినిమా, వాళ్ళందరికీ 500 or 800 సినిమా నాకు తెలియదు ఒక్కరికి. అలాంటి వాళ్ళు చేయగలడం అనేది నా అదృష్టం. వాళ్ళకి నా వల్ల ఏమన్నా ఎప్పుడైనా ఇబ్బంది కలిగి ఉంటే నేను సభాముఖంగా కూడా వాళ్ళకి సారీ చెప్తున్నాను. కానీ వాళ్ళందరూ కూడా నాతోటి వెళ్ళే రోజు, వాళ్ళ అయిపోయి డేట్స్ అయ్యి వెళ్ళే రోజు మాకు ఇది మిస్ అవుతున్నామంటే అన్నారు. ఇంకో సెట్కి వెళ్ళి అక్కడి నుంచి నాకు ఫోన్ చేసేవాడు, ఇలాంటి సెట్ ఎక్కడా లేదండి, ఇంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అండి. సో ఇవన్నీ నా స్ట్రెంగ్స్ అండి. అయితే ఇప్పుడు ఇవాళ సందర్భం ఏంటంటే, మనం ఆడియో రిలీజ్ అన్నప్పుడు ఇది మన జోసెఫట్ల గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి ప్రతి సినిమా ఆయనకు ఒక జన్మలండి. సో కాబట్టి ఈ అకేషన్లో నేను జోసెఫట్లని మరీ మరీ అప్రిషియేట్ చేస్తున్నాను. చక్కని మ్యూజిక్ ఇచ్చారు. ఆయన పేరు రాజశేఖర్ అంటే మీరు రాజశేఖర్ కాదండి, ఇద్దరు రాజశేఖర్ లేదా మీ మ్యూజిక్ క్రెడిట్ నాకే వస్తుంది. సో మీ పేరు ఇవాళ నుంచి నేను మారుస్తాను, మార్చొచ్చా అంటే నామకరణ మీరే చేయండి సార్ అన్నారు. అయితే ఇవాళ నుంచి మీ పేరు జోసెఫట్ల అన్న. ఆ తర్వాత 4 సినిమాలు వచ్చాయి ఆయనకి. ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ పర్సన్స్ అండి. ఇవాళ ఈ అకేషన్లో మనం ఇది ఆయనకు సంబంధించి ఈజ్ ది హీరో ఆఫ్ దిస్ డే. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి, కమల్ కామరాజ్ గారు ఎక్కడో వర్క్లో ఉంటే నేను ఫోన్ చేసి టక్మని వచ్చారు, శేఖర్ సూరి నా బెస్ట్ ఫ్రెండ్, విజయ్ చౌదరి, అలాగే రామకృష్ణ గారు, అలాగే మన శ్రీవాసంత్ గారు, వీళ్ళందరూ కూడా నా మీద ఎంతో ఆప్యాయత, ఎంతో ప్రేమతో వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ. సో పేరు పేరున ఎంత చెప్పినా తక్కువే నాకు. నందు, వంశీ, రాహుల్, అలా రామ్కే గారు, అలాగే మన మనవాళ్ళ మిత్రులు ఎంతమంది వచ్చినా అందరు కూడాను, కత్తి గారు, వీళ్ళందరూ కూడా సార్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ మీద నేను ఈ సినిమా చేయడానికి కారణం, ముఖ్య కారణం అంటే నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి వేరే ఉన్నారు, ఒక ఆయన, దట్ ఈస్ నన్ అదర్ దాన్ అరవింద్ కృష్ణ. హీరో అరవింద్ కృష్ణ చెప్పాలి యాక్చువల్లీ, తనే పరిచయం చేశాడు యాక్చువల్గా నాకు రాజుగారిని, అలా పరిచయం చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన థ్యాంక్స్. అలాగే వచ్చి ఇందాక చెప్పారు ఆల్రెడీ సార్, ఇలా వచ్చి నేను నా పేరు అనేటప్పటికి సార్ చెప్పారు అనమాట, లేదు మీ ఇంటి పేరు ఇలాగే జోసి చెప్పట్లేదు కదా, నేను చెప్తున్నాను అదే పెట్టుకోవాలని అన్నారు. అది పెట్టగానే ఆటోమేటిక్గా నాకు ఒక 4-5 మూవీస్ ఆల్రెడీ ఆఫర్స్ వచ్చి చేస్తున్నాను ఆల్రెడీని, ఇంకొక 2-3 మూవీస్ కూడా చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఈ పాటల్లో నాకు అంటే నిజం చెప్పాలంటే కనుక నేను కనపడడం కన్నా కూడా
డైరెక్టర్గా రాజశేఖర్ గారే కనబడతారు ప్రతి పాటలో కూడా. ఎందుకంటే ఈవెన్ ఇంచ్ ప్రతి వన్ బార్ దగ్గర నుంచి, ఫస్ట్ బార్ దగ్గర నుంచి పాట మొత్తం అంతా కూడా దగ్గరుండి నాకు ఇలా కావాలి, ఈ భావం ఇలా కావాలమ్మా, ఇలా కావాలి అని ప్రతిదీ కూడా దగ్గరుండి చేయించుకున్న వ్యక్తి. ఎక్కడ కూడా ఏ కోసైనా కూడా కాంప్రమైజేషన్ అనేటువంటిది ఎక్కడ ఆయన దగ్గర నేను చూడలేదు. ఎందుకంటే ఆయన వచ్చి సిట్టింగ్స్ దగ్గర కూర్చుని వచ్చిన తర్వాత కీబోర్డ్ వర్క్ అవుతుంటే కూర్చుని ఇగో ఇక్కడ ఈ స్ట్రింగ్స్ కావాలమ్మా నాకు, ఇది ఇగో ఇక్కడ ఈ ఫ్లూట్ కావాలి నాకు, ఇలా కావాలంటే బాగుంటుంది, ఇది నాకు చేయండి అని చెప్పి మళ్ళీ నేను ఏదైనా ఆల్టర్ నేను చెప్తే ఓకే అయితే ఓకే ఇది బాగుంది ఇలా చేయండి అని చెప్పి ప్రతిదీ ఇంచ్ ఇంచ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా. ఈవెన్ సింగింగ్ పాడుతున్నప్పుడు కానీ ఈవెన్ ఒకసారి మళ్ళీ ఏదో సమ్ చిన్నది ఏదో ఒక లెటర్ మిస్టేక్ ఏదో సమ్ ప్రొనౌన్సేషన్ తేడా వస్తే మళ్ళీ ఆయన వచ్చి కూర్చుని మళ్ళీ పిలిపించి మళ్ళీ పాడించుకుని అలా ఈవెన్ ప్రతిదీ కూడా ఆయన దగ్గరుండి వర్క్ చేయించున్నారు. ఆయన ఆ పాటలు నాలుగు పాటల్లో కూడా ప్రతిదీ కూడా అణువణువు కూడా ఆయనే కనబడతారు నాకన్నా కూడా. అంత డెడికేటెడ్ పర్సన్ అండ్ అంటే అంత ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఆయనలో చూశాను నేను. ఈ మధ్య కాలంలో తక్కువ చూసిన వాళ్ళలో బట్ ఆయనలో బాగా చూశాను అలాంటి విషయాల్లో. అట్ ద సేమ్ టైం అలాగే వచ్చి సాధారణంగా ఏదో చంద్రుడి దగ్గర నుంచి వెన్నెలు పడుతూ ఉంటే ఒక చుక్క కోసం చక్రవాక పక్షులు ఎదురు చూస్తాయట. అలాగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అనేటువంటి ఒక చంద్రుడి సాహితీ చంద్రుడి దగ్గర నుంచి ఒక చిన్న చుక్క కోసం అని చెప్పి ఎదురు చూస్తున్నాం మేమంతా కూడా. అలాంటి ఎదురు చూస్తుంది అంటే నాకు రెండు చుక్కలు పడ్డాయి ఆయన సిరా నుంచి. ఒక చుక్కే చాలనుకుంటే నాకు రెండు చుక్కలు పడ్డాయి. ఆ రెండు చుక్కల్లో వచ్చేటప్పటికి నేను ఆ రెండు చుక్కలు విన్న తర్వాత నేను ఒక మాట అడిగాను, సార్ మీ ఏజ్ ఎంత అండి అని అడిగా. అంటే ఆయన ఒకటే మాట అన్నారు, అబ్బాయ్ కవికి రవికి ఏజ్ ఏమిట్రా అన్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఫోర్త్ సాంగ్కి వచ్చేటువంటి రాబోయేటువంటి ఫోర్త్ సాంగ్ అది గురుగారు రాసినటువంటిది అసలు ఎలా రాసినారంటే అని చెప్పలేము అది. ఎందుకంటే నాతో ఏదో చెప్పాలనుకున్నావు ఏం ఆలోచిస్తున్నావు అన్నారు. అంటే ఏంటి సార్ అన్నాను అది. అంటే నేనేం అనలేదంటే అది పల్లవిరా అబ్బాయి అన్నారు. నాతో ఏదో చెప్పాలన్నావు ఏం ఆలోచిస్తున్నావు, సింపుల్ అనమాట. అంటే ఇంకా ఎంత ఓహో ఇదేనా నేను ఇచ్చిన చూని ఇదేనా అనుకున్నాను అనమాట. ఒకసారి ఆ పాట ఎంత చక్కగా కుదిరిందంటే చాలా క్యాజువల్గా అనమాట, మరీ వరీ అవ్వకు చిరా పరాకులో పడకు, సింపుల్ అనమాట, మరీ వరీ అవ్వకు పరాకులో పడకు. తర్వాత వచ్చేటువంటి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ రామ్ కి భయ్యా కానీ లేదంటే కనుక మాకు ప్రణయవిధుల్లో ప్రభాకర్ జైని గారు కానీ లేదంటే తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయడంలో చాలా చాలా ముందున్నారు. ఆ విషయంలో నిజం చెప్పాలంటే మా మహేష్ కుమార్ కత్తి గారు అప్పటి నుంచి రెండేళ్ల నుంచి నాకు ఆయనతో ప్రయాణం అంతా కూడా. అలాగే ఈవెన్ నేను ఇలా పిలవగానే ఇలా రావాలన్నా అని అనగానే వంశీ నందు అండ్ రాహుల్ అండ్ ఈవెన్ రామ్ కి భయ్య వీళ్ళందరూ కూడా యాక్చువల్గా అరవింద్ కృష్ణ కూడా రావాలి బట్ మిస్ అయ్యారు మధ్యలో ట్రాఫిక్లో ఉన్నారు ఆయన. దాంతో వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎవరన్నా మిస్ చేస్తుంటే కనుక క్షమించాలి. ఖచ్చితంగా ఈ ఆడియో పెద్దవాళ్ళ యొక్క ఆశస్సులందరి వల్ల ఖచ్చితంగా ఇది మంచి హిట్ అవ్వాలి. నాకు ఇంకా మంచి 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 అవకాశాలు, ఒక మంచి శాస్త్రబద్ధమైనటువంటి అందరినీ అలరించేటువంటి అన్ని రకాల సంగీతం చేసేటువంటి అవకాశం రావాలి. అవకాశం అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా నాకు ఇస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ సాంగ్స్ కాబట్టి వల్ల సాంగ్స్ గురించి మాట్లాడేసుకుందాం. జోసి వట్ల గారు చాలా రోజుల తర్వాత మనకి ఈ మధ్య కాలంలో మెలోడీస్ బాగా తగ్గిపోయినాయి. ఆ తగ్గిపోయిన మెలోడీస్లో నుంచి మంచి మంచి పాటలు ఇచ్చారు. ఆయనకి ఎన్ని చుక్కలు వచ్చినాయి నాకు తెలియదు కానీ మంచి చుక్కలే ఇచ్చారు ఇక్కడ. అండ్ తర్వాత మంచి లిరిక్ నాకు ఇందులో నా ఫేవరెట్ సాంగ్ సింహాలయ గర్జిద్దాము ఇందాక ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా, అది సిరివెన్న సీతారామ శాస్త్రి గారు రాశారండి, అది మూవీలో నా ఫేవరెట్ సాంగ్. అండ్ ఇప్పుడు మా డైరెక్టర్ గారి గురించి చెప్తే నేను ఫస్ట్ మామూలుగా ముందే నేను ఆల్రెడీ ఒకసారి ప్రెస్ నోట్లో చెప్పాను, నేను ఎప్పుడు కూడా కథను పట్టించుకోను డైరెక్టర్నే పట్టించుకుంటాను. సో ఫస్ట్ సార్ వచ్చారు మనం ఇలా చేద్దామా మూవీ అంటే సరే చేద్దాం సార్ అన్నాం. అంటే అసలు మీరు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు సార్, మీకేంటి హ్యాపీగా మనీ ఉంది, హ్యాపీగా మీరు యుఎస్లో ఉంటారు, 3 మంత్స్ ఇండియాలో ఉంటారు, మీకు ఎందుకు సార్ సినిమాలు అంటే నా ప్యాషన్ అమ్మా ఇది అన్నారు. అంటే ఇదేంటి నాకెక్కడో కొడుతుందని చెప్పి నేను యాక్చువల్గా నా లైఫ్లో ఏమేమి చేయాలి అని చెప్పి నేను లిస్ట్ అవుట్ చేసుకొని నేను నా ప్యాషన్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటాను. సో ఆ ప్యాషన్లో బాగా ఫస్ట్ నుంచి ఉండిపోయింది సినిమా ఇండస్ట్రీ అండి. సో ఎంతో ప్యాషన్తో ఇక్కడికి వచ్చాను. సో నాలో ఉన్న ప్యాషన్ నేను అంటే లైక్ ఆయనతో పోల్చుకునేవాడం కాదు కానీ ఒక ప్యాషన్తో ఉన్న వ్యక్తులు ఒక 5-6 కలిస్తేనే ఆ టీమ్ అనేది ఎలా ఉంటుందంటే అదే ఈ గోల్ సీన్ అండి. మేము ఈ మూవీకి వర్క్ చేస్తున్నాన్ని ప్రతిరోజు అంటే లైక్ ఈ మూవీకి కంటిన్యూ షెడ్యూల్ ఇచ్చామండి. అంటే సార్ అన్నారు మనం కంటిన్యూగా చేద్దాం అప్పుడే ఫ్లో బాగుంటుంది. అంటే లైక్ మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది. మేము ఈ సినిమా నిజంగా ఈ సినిమా రోజు లాస్ట్ షూట్ డే షూట్ రోజు మేమందరం ఆల్మోస్ట్ టెక్నీషియన్స్ కూడా
చాలా ఎమోషనల్ అయిపోయి సార్ ఒక కాసేపు ఆగండి అంటే అందరం బయలుదేరిపోతున్నాం బ్యాకప్ చెప్పేసరికి బయటకు వెళ్ళిపోతుంటే సార్ సార్ ఆగండి సార్ మేము వెళ్ళలేకపోతాం ఒక్క 5 మినిట్స్ ఆగండి అని చెప్పి మళ్ళీ అందరం ఒకసారి గ్యాదరింగ్ కూర్చో మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ అంటే అంత ఎమోషనల్గా అటాచ్ అయిపోయాం ఈ మూవీతో. సో అంత మంచి మూవీ కూడా చాలా కామెడీగా అది ఉంటుందండి. నాకు అంత మంచి ఇది ఇచ్చినందుకు నా వెల్ విషర్ అయిన రాజ్ కందుకూరి గారికి నేను ఎప్పుడూ మీతో ఉంటాను సార్. మనం ఎప్పుడు ఇలాగే మన జర్నీని హ్యాపీగా కంటిన్యూ చేద్దాము. And thank you very much for giving the opportunity. First of all, I should say thank you to all the respectable people over here. We started our journey together. Day one, Shastri Garu and Ashok Garu were there. I still remember. And from there till here to the audio launch, they have been of very good support. And thank you to rest of the respectable members. I'm meeting you all for the first time, but thank you for coming. And apart from that, I know a lot of people who are here as my friends, Vamsi, Nandu, Kamal, Rahul I'm meeting for the first time, Ramki Garu, and Raja I'm meeting for the first time, but thanks a lot. Today's hero is Joy Garu, and Joy Garu calls me Chelly. Okay, Joy Garu calls me Chelly because when we were shooting, it was Raksha Bandhan, and Joy Garu came on the set and he was pretty upset and I was also sitting low. What happened? What's wrong? I was like, I've not tied Rakhi to anyone today and it's Raksha Bandhan. So he came and as we are actors obviously, so we had this imaginary Rakhi that actually I tied on his wrist. And since that day we became Anaya, he's my Anaya and I'm his Chelly. And he actually gave me a shabun. I still remember. So I have, apart from as a music director and heroine of this film, I also have a relationship with him as a brother and sister. Talking about this movie, of course, captain of the ship, Raj Garu. He forgot to talk about me, by the way. So sir, we'll settle the scores later on, okay? But Raj Garu, I have a dialogue in the film. Shri, if you remember, I have a dialogue in the film. Devula lanti Raj Garu. Devula lanti Raj Shekhar Garu. So I actually dedicate the line to Raj sir. So he's actually a very, very nice person. It's not that everybody out here has spoken good about him. It is a fact. He's a very, very humble human being. And being a director and producer, taking care of the entire unit from your actors to your spot boy, it's not an easy task. And I still remember, I think one of the days, one of the spot boy was missing. And although director is always very busy and when we have a regular schedule, you don't get time to see who's coming and who's not coming. But sir actually took an effort to get in touch with the guy to check what is wrong with him, why is he missing on the set. And I don't think so, everybody does that. And I wish him good luck for his future. He has very bright plans and the best part is that all the actors and technicians who's gonna work with Raj sir in future, you should be sure that you'll be really taken care of. And I think Shri is a very versatile gift to Tollywood industry. No, after Eero Julo success, he is doing a lot of other films like Arvind 2, Ray Ray, and Love Cycle, and then Golasino. And all the film, the best part is he has a very different character. But I'm not being biased, but I told Raj sir also that this film suits him the best because he is Golasino. For sure, the title suits him. He is like that, he's been on the set like that, he's in front of you like this. And trust me, throughout the schedule, we were only laughing thanks to Shri. But as he said, honestly, today I confess in front of media also, so far he has been my best co-actor, the best team I have worked with. In fact, when they were mentioning some technicians got emotional, I was one of them who actually cried on the last day of the pack-up. So I really got attached with the team, and personally and professionally, I wish good luck to the entire team of Golasino.